మీకోసం చూస్తా, కూర్చో. ఏంటి మర్యాద పెరుగుతుంది, మెయింటెనెన్స్ తే. అసలు మేము ఏం పాపం చేసాం సార్? సకులు వాటర్ ఆఫ్ చేసేస్తారు, పూర్తిగా స్నానం చేయనివ్వరు, పూర్తిగా కడుక్కోనివ్వరు. ఇది ఏమన్యాయం సార్? ఓయ్ నీకు రీజన్ చెప్పాలా? ఈ రెస్పెక్ట్ ముందే ఉండాలి. ముందు డబ్బులు దే. డబ్బులా? ఇప్పుడే ఇస్తా. కాడి మాణిక్యాలరావు ఒరఫ్ మనమ్మ, ఫస్ట్ పోస్టింగ్ ఇన్ అభియాస్ అపార్ట్మెంట్, కేపీహెచ్పి కాలనీ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్. 4 సంవత్సరాల సర్వీసు, 8 ట్రాన్స్ఫర్లు, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నమాట. రికార్డు కూడా బానే ఉంది. కానీ రికార్డు అందరూ మెచ్చుకున్నప్పుడు కాదు, డ్యూటీలో ఉన్నప్పుడు ఒంట్లో భయం భక్తి ఉండాలి. అది ఇంకా నీకు అలవాటు కాలేదు. అదేంటో, ఆ భయం ఎలా వస్తుందో ఇప్పుడు నీకు చూపిస్తా. నాకు భయం లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఎప్పుడో ఒకసారి కాదు, రోజులో ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా భయపడుతూనే ఉంటాను. 4 ఏళ్ల క్రితం వాచ్మెన్ డ్యూటీ ఎక్కినప్పుడు విధి నిర్వహణలో నా ప్రాణాలైనా అర్పిస్తానని ప్రమాణం చేశాను. నువ్వు చెప్పిన గేట్ చప్పట్లు, ఫోన్ రింగ్లు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నా కర్ర మాత్రం ఖచ్చితంగా దొంగిలించబడుతుంది. ఆ రోజు దాని కళ్ళలో చూసిన ఆ క్షణం, ఇచ్చిన మాట కోసం ఎక్కడ తల దించుకోవాల్సి వస్తుందని అనుక్షణం భయపడుతూనే ఉంటాను. తప్పు చేసిన వాడు భయం ఒంట్లో ప్రతి నరంలో ఉంటుంది, కానీ నా భయం నా ఈ ఆయిల్ కర్రలో ఉంటుంది. ఇప్పుడు నా డ్యూటీ అయిపోయింది, ఈ కర్రకి ఏ లోటు రానునని మా ఆవిడికి మాట ఇచ్చాను. నాదొక్కటే కోరిక, దొంగ నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళల్లో పెరుగు ఉండకూడదు, నా మూతి మీద ఈ చిరునవ్వు ఉండాలి, నా చెయ్యి నా కర్ర మీద ఉండాలి. అర్థమైందా? మనమ్మ చచ్చావు, ఆడిది ఏది ముట్టుకోకూడదో అదే ముట్టుకున్నావు. నాకు తలపైన చేస్తారా నువ్వు? ఏంట్రా రాక్షసుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు నీ ప్రాణం ఇందులో ఉందన్నమాట. నన్ను క్షమించు డార్లింగ్. దాన్ని ఏమంటారు? నల్ల కర్ర. ఇప్పుడు మీ అభిమాన కర్రపై సాగర్ సంగమం డాన్స్. ఎగరా ఎగో. తకిట తదిమి తకిట తదిమి తందాన, హృదయ లయల జతుల గతుల తిల్లాన, తడబడు అడుగుల తప్పని తాన, తడిసిన పెదవుల రేగిన తాన, శృతి నిలయని ఒకటి చేసి తగిట తదిమి తకిట తదిమి తందాన, హృదయ లయల జతుల గతుల తిల్లాన. ఎందుకు రా పుట్టి నన్ను ఏమి నిద్ర లేదు, సుఖం లేదు.